ఇండస్ట్రీ షిఫ్ట్ అవటం అనేది చిన్న మాట కాదండి. ఎస్, దాదాపుగా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన అందరు ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు తర్వాత అందరూ కూడా ఇండస్ట్రీ మనకు రావాలి సార్ అది అన్నారు. ఎందుకంటే అదేమో తమిళనాడు, తమిళనాడులో ఇదివరకు బాంబేలో సినిమాలు తీసేవారు, కల్కటాలో సినిమాలు తీసేవారు, నెక్స్ట్ మెడ్రాస్లో చేశారు. మెడ్రాస్లో ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అక్కడే ఉండేవి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ నాలుగు అక్కడే ఉండేవి. మధ్య మధ్యలో కొన్ని హిందీ సినిమాలు కూడా వచ్చి తీశారు. ఇక ఇండస్ట్రీ పెద్దదైపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీయటం మొదలుపెట్టిన తర్వాత మన ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావటం అండి, ప్రిస్టేజ్ అండి, అదండి అని చెప్పి అందరూ కూడా. ఎవరి కృషి బాగా ఉండింది సార్ అంటే తమిళ నుంచి తెలుగు ఇండస్ట్రీ మన అందరూ చేశారండి. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేశారు. చెన్నారెడ్డి గారు ఫిల్మ్ నగర్ సైట్లు అయ్యి ఇవ్వటం, విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఏమో ఇప్పుడు చిత్రపురి అని దానికి సైట్లు చేసి, ఓకే, ఎన్టీ రామారావు గారు కొన్ని చేసి అందరూ ఎవరి కాళ్ళు అందరూ కూడా కృషి చేసి తీసుకొచ్చారు. అది షిఫ్ట్ అవటం చేస్తామని కంపల్సరీ చేసి షిఫ్ట్ అవటం మొదలు పెట్టిన తర్వాత 10 ఏళ్ళు పెట్టింది. ఓకే, ఇప్పటికీ కూడా మ్యూజిషియన్స్కి కొంత డాన్సర్స్ని ఇంకా తమిళనాడులోనే చేయాలి. ఓకే, మ్యూజిషియన్స్ ఇప్పటికి కూడా తమిళనాడులో ఎక్కువ. సార్ ఇప్పుడు ఇండస్ట్రీని చూస్తే అంటే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో చూస్తే వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి అని అంటే వాళ్ళకి కావాల్సిన ఓన్ భవనం లేదు అనేది. అది అప్పుడు మీ హయాంలో కూడా జరగలేదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇందాక చెప్పాం కదా, క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆ రోజుల్లో 3 కోట్లు, ఓకే, 3 కోట్లతో బ్రహ్మాండంగా కట్టచ్చు. అయితే మన డబ్బులను తీసుకెళ్లి సైట్కి మీద పెట్టేస్తే ఎట్లాగో. ఓకే, గవర్నమెంట్ అప్పుడు ఏంటి, రామానాయుడు స్టూడియోకి పద్మాలయ స్టూడియోకి మధ్యలో 25 ఎకరాలు ప్రొక్యూర్ చేసేటట్టు పెట్టించారు. అంటే ఫర్దర్గా ఏమేమి అవసరాలు వస్తాయి తెలియదు ఇండస్ట్రీకి, ఇండస్ట్రీకి అవసరం వచ్చినట్లే కట్టాలి అని చెప్పి అక్కడ పెట్టించారు. ఓకే, అది 20 ఎకరాలు ఉంది కదా, అందులో 1 ఎకరం ఉండు మాకు అని చెప్పి అడిగాం. ఇస్తామన్నారు, ఇవ్వని చెప్తే అసలు గొడవ ఉండేది కాదు, మేమే ఇంకో ఆల్టర్నేట్ చూసుకునేవాళ్ళం. సార్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళ నాటి కళ సొంత భవనం ఎప్పటికి పూర్తి అవ్వచ్చు సార్? అది అదే ఒకరం ఇద్దాం అని అన్నారు కానీ ఎవరు ఇవ్వాల. ఓకే, చివరికి ఎన్టీ రామారావు గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వాల, ఎవరు ఇవ్వాల, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి అందరం కలిసి. అప్పుడు నేను చెప్పాను, నేను రానులేవయ్యా, మీరు వెళ్ళండి, నన్ను చూడంగా ఆయన ఇరిటేషన్ అవుతాడు, నేను తెలుగుదేశం వాడినని. ఓకే, చిరంజీవిని మీరు నాగేశ్వరరావు మీరు అందరు కలిసి వెళ్ళండి, లేదా బలేవుడు నువ్వు ప్రెసిడెంట్ పోయి నువ్వు రాకపోతే ఎట్లా అన్నారు. సరే ఒక కండిషన్ అయితే నేను ఎక్కడో చివరి బెంచ్లో కూర్చుంటా దూరంగా, ఆయన నన్ను చూడకూడదు, మీతో నేను చూసి మీతో మాట్లాడేసుకోవాలి అంటే సరే అంటే సరే అన్నారు. అలాగే ఇక్కడ వెనక్కి కూర్చున్నాను, ఎక్కడ కనపడకుండా కూర్చున్నట్టు. ఇట్లా సైట్ కావాలండి, 1 ఎకరం కావాలండి అని అడిగారు. అడిగితే ఆయన ఒక్కసారి చిన్న చిరునవ్వు నవ్వి, మురళి మోహన్ ఎంట పెట్టుకుని వచ్చి ఎట్టు అడుగుతారేంటి, మీ అందరికీ ఎంత కావాలో అంత ఇవ్వగలిగిన స్తోమత మురళీమోహన్ పొంది. అంటే షటైర్ వేసాడు. షటైర్, ఓకే, ఎరటికి షటైర్ అంతే, అట్లా అది చెప్పేసి తప్పించి చూసుకోండి. సార్ ఆ సంఘటనలో ఇది కూడా జరిగిందంట, 30 మంది హీరోలు వెళ్ళి ఆయనతో ఫోటో దిగుదాం, ఇంతమంది వచ్చాం కదా అంటే నాకు టైం లేదని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు. అది అయిపోయింది అంతా, ఆయన ఏదో జోక్ వేశాడు, ఇది ఇచ్చేది కాదులే అనుకున్నాం. అందరు లేచి వెళ్ళిపోతానికి లేచారు. సార్ ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకుందాం అండి అందరు కలిసి అన్న, సారీ టైం లేదు అని వెళ్ళిపోయారు. చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యా అందరూ, అందరు కూడా ఇంతమంది ఆర్టిస్టులు వస్తే ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు? అందరూ ఉన్నారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు వచ్చారు లేదు కరెక్ట్గా గుర్తులేదు, నాగేశ్వరరావు వచ్చారు, ఇంతమంది ఆర్టిస్టులు వెళ్తే ఫోటో టైం లేదు. సో రాజశేఖర రెడ్డి కన్నా భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి చాలా సహకరిస్తూ ఈ టికెట్ విషయం అయితే ఏంటి, ఇతరత్వ విషయాలు అయితే ఏంటి బాగా సహకరిస్తున్నాడు అని చిరంజీవి గారు చెప్తున్నారు, ఎలా ఉంది సార్ ఇప్పుడు ఆయన సహకరి? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళందరూ సహకరించాలండి, డెఫినెట్గా ఇట్ ఈస్ దై డ్యూటీ. ఎస్, మేమే ఎవరికి మా సొంతానికి ఏమని అడగలేదుగా, ఇండస్ట్రీకి సంబంధించి అడిగాం. ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఒక విధంగా అసలు ఏ గవర్నమెంట్కి కూడా ఇండస్ట్రీ మీద పెత్తనం చెలాయించడానికి అవకాశం లేదండి. మాకేం గవర్నమెంట్ లోన్లు ఎవరు, గవర్నమెంట్ డబ్బులతో దెయ్యం, మా సొంత డబ్బులతో తీస్తాం, మా ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి చేస్తాం. రేపు ఏదన్నా ఇది వచ్చినప్పుడు సినిమా నష్టం లాభం మేమే అనుభవిస్తాం తప్ప మాకు కనీస ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి కూడా మాకేం సహకారం ఉండదు, ఏ విధంగానూ ఉండదు. అలాంటి దాని మీద మీరు రేట్లు ఇంతకే అమ్మాలి ఇంతకే అమ్మాలి అని కండిషన్ పెట్టడానికి మీకేం అధికారం ఉంది? వాళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకురావు, ఆ సినిమాకి మామూలుగా 2 రూపాయల టికెట్, 3 రూపాయల టికెట్ ఎన్ని టికెట్లు అమ్మితే వస్తాయి దానికి? ఓ బాహుబలి లాంటి సినిమా రిలీజ్ అయితే ఆ టికెట్లు రేట్ పెంచాలి, పెంచకపోతే అంత పెద్ద ఇది ఎట్లా వస్తుంది? మామూలు పూటకోళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పూటకోళ్ళలో తిన్న భోజనం ఒకటే, పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిన్న భోజనం ఒకటి, అది భోజనం ఇది భోజనమే, కానీ దాని విలువ వేరు దీని విలువ వేరు. అలాగే మరి అంత అలాంటి సినిమాలు తీసేటప్పుడు మనం వరల్డ్ సినిమాతో కాంపిటేట్ చేయాలి అనే దీంట్లో వచ్చేవాళ్ళ
మరి వరల సినిమాతో చేయాలన్నప్పుడు దానికి తగ్గట్టు కెపిటల్ పెట్టాలి, తీయాలి, బ్రహ్మాండం వెంట ఇవన్నీ కూడా చేయాలి. అలా చేయాలంటే మరి రేట్లు పెంచుకోవడానికి కానీ ఇది కానీ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ షోస్ చేసుకోవడానికి. ఇప్పుడు బాహుబలి ఉందంటే రోజు 10 షోలు ఇవ్వండి, దుమ్ము దులపతి 10 రోజులు 4 రోజుల్లో వచ్చేస్తాయి డబ్బులన్నీ. సార్, మరి గత 2 ఇయర్స్ నుంచి నంది అవార్డ్స్ ఫంక్షన్సే జరుపుకోవట్లేదు. అటు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అంటే సహకరించట్లేదా సార్? అది మాత్రం చాలా సాడ్ థింగ్ అండి. నేను ఎఫ్డిసిలో చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ఉగాది పండుగ రోజున కంపల్సరీగా ఉగాది పండుగ రోజునే చేయాలి, సినిమా పండుగ ఉగాది పండుగ నూతన సంవత్సరం కలిపి ఉండాలి, అట్లా చేసాం. అంటే జనవరి రాగానే అనౌన్స్ చేసేవాళ్ళం, సినిమాలు డిసెంబర్లో నాటికి అయిపోతాయి కదా, అయిపోగానే అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసేవాళ్ళం. జనవరి ఆఖరికి అప్లికేషన్లు వచ్చేసాయి. ఫిబ్రవరి నుంచి స్క్రూటినీలు మొదలుపెట్టేవాళ్ళం. మార్చి ఆఖరిలోనే ఏప్రిల్లోనూ సంవత్సరాది వచ్చేది. ఆ సంవత్సరాది నాటు కరెక్ట్గా చేసేవాళ్ళం. అది చాలా సంవత్సరాలు చేసాం. తర్వాత ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రయారిటీస్ వాళ్ళకి వేరే అయిపోయింది. సినిమా అనేది పక్కన పెట్టాలి. దీనికంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశం కొత్త రాష్ట్రం ఇది అవ్వాలి, ఇది పాత రాష్ట్రమే, అన్ని బిల్డింగ్స్ అన్నీ ఉన్నా కూడా వీళ్ళు కొత్తగా చేసినప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా చేశారు తెలంగాణలో. మరి తెలంగాణ అంటే కోస్టల్ ఆంధ్రలాగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇక్కడ ఉండదు. లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి 4 చోట్ల 5 చోట్ల లిఫ్ట్లు పెట్టి వాళ్ళు తెలంగాణ అంతా వాటర్ కాలేశ్వరం ఎక్కడ చూసినా మీకు బ్రహ్మాండమైన వాటర్ ఉంది. అలా చేయడం ఈ ప్రయారిటీలో ఏమైందంటే ఈ సినిమా అవార్డులు వీటి గురించి ఎవరో పట్టించుకోలే. నేను రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటాను ఉండి చేసేద్దాం మనం, ఇంకా 3 ఏళ్ళు నుంచి చేయట్లేదు కదా, 3 ఏళ్ళు కలిపి ఒకేసారి చేద్దాం, 2 రోజులు ఫంక్షన్ పెట్టండి గ్రాండ్గా చేద్దాం అన్నాడు. అది కూడా అరేంజ్ చేసాం, అది అవలా.